అందరికీ నమస్తే. ఈరోజు మనం చివుకుల పురుషోత్తం గారు రచించిన అత్తారింటికి దారేది అనే నవలలోని ఆఖరు భాగం చెప్పుకోబోతున్నాము. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను, అది విన్న తర్వాత ఇది వినండి. ఒకరోజున సుశీలమ్మ స్వప్న వాళ్ళ ఇంటికి వచ్చింది. మాటల మధ్యలో, స్వప్న, రెండో పెళ్లి వాళ్ళంటే గుర్తొస్తున్నది, నీకు భరద్వాజ శర్మ అన్న ఆయన తెలుసునా? శంకర మఠానికి వస్తూ ఉంటాడు. తెలుసును. ఆయన భార్య పోయింది. రామరామ, ఎందుకని పోయింది? దిగులుతో, పుత్రశోకంతో. పుత్రశోకంతోనా? అవును, వాళ్ళ రెండో అబ్బాయి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు కదా, వాడొక బందిపోటు దొంగతనం కేసులో చిక్కాడట. వాణ్ణి హింస పెట్టి కూపిలాగుతుంటే వాడు పోలీస్ స్టేషన్లో చచ్చిపోయాడట. ఆ షాక్తో శర్మగారి భార్య మంచం పట్టి చచ్చిపోయిందట. పాపం, శాంతమ్మ గారని ఎంత మంచి ఇల్లాలు, శర్మగారికి ఎన్ని కష్టాలొచ్చాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, ఆయన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఆడపిల్లల తల్లిదండ్రులు వెంటబడుతున్నారట. ఆయనకు మళ్ళీ పెళ్ళా? ఏ, ఆయనకింత తక్కువ వయసు 45-46 సంవత్సరాలుంటుంది. మంచి ఆఫీసర్, దురలవాట్లు లేనివాడు, ఇప్పటికీ గుండ్రాయిలాగా ఉన్నాడు. అసలు ఈనాడు మన బ్రాహ్మణ్లో ఏ ఈడు పురుషుడికి ఆ ఈడు స్త్రీ రెడీగా ఉంది. 40 ఏళ్ళొచ్చి పెళ్లిగాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవివాహిత యువతుల్లో అయితే ఆయన గారు నేను పెళ్లి చేసుకోను అన్నాడట. అలాగా? ఇలా కొద్దిసేపు మాట్లాడి సుశీలమ్మను పంపేసి ఆలోచనల్లో పడ్డది స్వప్న. పాపం శర్మగారు, ఎన్ని కష్టాలొచ్చాయి ఆయనకు. 4 రోజుల తేడాలో కొడుకు భార్య పోవటం ఎంత దురదృష్టం. ఆయన లాంటి మహామనిషికి రావాల్సిన కష్టాలు కావవి. ఆయనకు మళ్ళీ పిల్లనిస్తామని తిరుగుతున్నారా? ఒకవేళ తనే ఆయనను పెళ్లి చేసుకుంటే? స్వప్నకు తన ఆలోచనల వల్ల తనకే షాక్ కొట్టింది. అవును, చేసుకుంటే తప్పేంటి? సుశీలమ్మ చెప్పినట్లుగా అతడు గుండ్రాయిలాగే ఉంటాడు, దురలవాట్లు లేవు. అంటే ఆయన గారు 70 ఏళ్లపాటు బ్రతికినా తనకు కనీసం 34 ఏళ్లపాటు మగతోడు ఉంటుంది, అది చాలదా? ఇలాగా ఆలోచనలతో సతమతమై స్వప్న ఆ రోజంతా గడిపేసి మర్నాడు భరద్వాజ శర్మ ఇంటికి బయలుదేరింది. స్వప్న శర్మ ఇంట్లో ప్రవేశించింది. ఇల్లంతా ఖాళీగా ఉంది. శర్మ వంటింట్లో అన్నం వండుకుంటున్నాడు. అతన్ని చూడగానే స్వప్నకు శాంతమ్మగారు జ్ఞప్తికి వచ్చి కళ్ళు చెమర్చాయి. రామ్మారా, కూర్చో అంటూ ఒక పీటను తెచ్చివేశాడు శర్మ. స్వప్న నిల్చోనే అన్నది. శాంతమ్మగారు? ఇక మాట్లాడలేకపోయింది స్వప్న. అవునమ్మా, వెళ్ళిపోయింది. మా రెండో అబ్బాయి పోయాడు. తెలిసిందండి. వాడి పోయిన దిగులతో నెల తిరగకుండా ఇది పోయింది. భరద్వాజ శర్మ ఒక అరగంట దాకా భార్యాపుత్రుల మృతిని గురించి చెప్పాడు. ఆఖరుగా అన్నాడు, అమ్మా, నీకు విడాకులొచ్చాయట కదా. అవునండి, వచ్చాయి. అంతా విధివ్రాత, మన చేతుల్లో ఏదీ లేదు, విషాదంగా అన్నాడు శర్మ. సార్, మీరేమనుకోనంటే ఒక్క మాట చెప్పమ్మా. మీకు పిల్లనిస్తామని వస్తున్నారట కదా? వస్తున్నారు. ఇది ఈ దేశపు దౌర్భాగ్యస్థితి. యువతరం వారు సిగ్గుతో తల వంచుకోవలసిన సంగతి. కట్నమిచ్చుకోలేని ఆడపిల్లల తల్లిదండ్రులు వెంటబడుతున్నారు. మొన్న ఒక ఆయన వచ్చాడు, 16 ఏళ్ల తన కూతుర్నిస్తానని. ఛీ, పో అన్నాను. సార్, ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను పెళ్లి చేసుకోండి అంటూ తల వంచుకొని నిలబడ్డది స్వప్న. వాట్? నిర్ఘాంతపోయాడు భరద్వాజ శర్మ. అవునండి, నేను తండ్రి లేని పిల్లను. తల్లి ఉన్నా నేను విడాకులు పుచ్చుకున్నందున నన్ను వదిలి అన్నగారింట్లో ఉంటున్నది. నేను విడాకులు పుచ్చుకున్నదాన్ని. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు. మీరు నన్ను వివాహం చేసుకుంటే నా అదృష్టంగా భావిస్తాను. అమ్మా, ఆవేశపడకు, నిదానంగా ఆలోచించు. నీ వయసు 20-21. కాదు, 22 వెళ్ళి 23, కంగారుగా అన్నది స్వప్న. భరద్వాజ శర్మ నవ్వి అన్నాడు, అవునమ్మా, 23 అయినా నా వయసులో సగం వయసు నీకు లేదు. అయినా పర్వాలేదు. అమ్మా, నీకు నీ ఇడువాడు దొరకడాన్ని నిరాశ చెందావా? వెతికితే ఉండకపోరు. వద్దండి, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. వివాహం చేసుకోవటమే మన చేతుల్లో ఉంది, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. నాకు ఈడు జోడు అని భావించి భారీగా కట్నమిచ్చి పెళ్లిని జరిపించారు మా వాళ్ళు.
అది ఆఖరుకు ఎలా పరిణమించిందో మీరు చూశారు కదా. అమ్మా, ఒక్క సలహానిస్తాను, పాటించు. ఇక 3 నెలల తర్వాత ఇక్కడికి రా. ఈ లోపల బాగా ఆలోచించుకో, మీ పెద్దలను సంప్రదించు. అప్పటికి కూడా నీ ఆలోచనల్లో మార్పు రాకుంటే నిన్ను వివాహం చేసుకుంటాను, ఏమంటావు? చాలా థ్యాంక్స్ అండి. 3 నెలల తర్వాత మీరు నా నోట ఇదే మాటను తప్పకుండా వింటారు. వస్తానండి. భరద్వాజ శర్మ ఆశ్చర్యంగా స్వప్నను చూశాడు. ఆ కళ్ళలో సంతోషపు మెరుపున్నట్లుగా స్వప్న పసికట్టింది. ఒక్క చిన్న మాట సార్, అన్నది స్వప్న వెళ్ళబోతూ. ఏంటి? నేను వరకట్నం ఇవ్వను, నాకు తెలుసును, అంటూ నవ్వాడు శర్మ. స్వప్న నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. భరద్వాజ శర్మను తను పెళ్లి చేసుకోబోతున్నట్లు సుశీలమ్మ చెవిన వేసింది స్వప్న. సుశీలమ్మ ఆ వార్తను ఊళ్ళో నలుదిక్కులకు ప్రసారం చేసింది. వెంటనే జనార్దనం, సరోజనమ్మ, సుందరమ్మ స్వప్న ఉన్న ఇంటికి వచ్చి స్వప్నతో తగాదాను పెట్టుకున్నారు. ఏమే స్వప్న, నీవు చేసే తిక్క పనులకు అంతం లేదా? అన్నది సుందరమ్మ క్రోధంగా. ఏం తిక్క పనులు చేశానమ్మా? వద్దు వద్దంటే వినకుండా ఆ మోహన్కు విడాకులిచ్చి వాళ్ల కొంపకు చిచ్చు పెడితివి. ఆ మోహన్ ఇంట్లో తగాదా పడి వేరుగా వెళ్ళిపోయాట. పాపం, నరసింహయ్యకు పక్షవాతం వచ్చింది. విడాకులు తీసుకున్నా కొన్నాళ్లకైనా మోహన్తో రాజీ పడతావు అనుకున్నాను. పాపం, ఆ అబ్బాయి కూడా అలాగే అనుకుంటున్నట్ట. అవ్వా, ఎంత గుండెలు తీసిన బంటివే నీవు. ఆ వెంకటలక్ష్మమ్మ గారితోనే నీ 2 పెండ్లికి సంబంధాలు వెతికిస్తున్నావట. లోకమంతా అబ్బురంగా ఆ మాటలు చెప్పుకుంటూ ఉంటే సిగ్గుతో చితికిపోయాను. మళ్ళీ ముసలాయన్ను పెళ్లి చేసుకుంటావా? ఆయనే ముసలివాడు కాదు. పెళ్లి చేసుకొని 7 పాటు భార్య ముఖం కూడా చూడకుండా అమ్మ ఆజ్ఞానుసారం మెలిగే మోహన్ లాంటి పసివాడి కంటే శర్మగారు యువకుడే. మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఇసుకో అన్నదట. నా వయసున్నంత దానికి కూడా భరద్వాజ శర్మగారు ఈడుజోడు అవుతాడా అన్న సంశయం కలుగుతూ ఉంటే నీవు ఆయన్ను చేసుకుంటావా? నీవు ఆ భరద్వాజ శర్మను పెళ్లి చేసుకుంటే ఇక జీవితంలో నీ ముఖం చూడను. అన్నయ్య గారింట్లోనే ఉండిపోతాను. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వను కూడా ఇవ్వను. స్వప్న గలగలా నవ్వుతూ అన్నది. అదేనమ్మా నాకు కావలసింది. నీ ఆస్తిని, డబ్బును భరద్వాజ శర్మగారికి తినిపించి వారిని తేజోహీనునుగా, పౌరుషహీనునుగా చేయలేను. హాయిగా నీ ఆస్తిని శంకరమఠానికి రాస్పారే, పుణ్యము పురుషార్థము ఉంటుంది. సుందరమ్మ 2 చేతులతో తలను పట్టుకుని దిగాలు పడిపోయింది. ఏ మామయ్యా, అత్తయ్యా, మీరు మాట్లాడరేంటి? నవ్వుతూ అడిగింది స్వప్న. స్వప్న ప్రశ్నకు సరోజనమ్మ ఉలిక్కిపడింది. జనార్దనం నవ్వుతూనే అన్నాడు. స్వప్న, మేము మీ అమ్మకు తోడొచ్చాం. నీతో తగువులాడటానికి రాలేదు. నీతో తగువు పెట్టుకొని గెలవలేం. అంత రాక్షసినా మామయ్య నేను? ఒట్టి రాక్షసివి కాదు, బ్రహ్మరాక్షసివి. అంతా మేనమామ పోలిక. సరోజిని గొళ్ళున నవ్వింది. జనార్దనం కూడా శృతి కలిపాడు. ఏంటి మీ ఇకఇకలు పక్కపక్కలను? పిల్లదానికింత గడ్డి పెట్టి బుద్ధి చెప్పక ఏంటా నవ్వులు? కసురుకుంది సుందరమ్మ. సుందరి, నీ కూతురు సామాన్యురాలు కాదు. అది విడాకులకు దావా వేయగాని నీవు దాన్ని వదిలి నా ఇంటికొచ్చావు. కానీ అది ధైర్యంగా నిలబడి పోరాడి జయం పొంది అందరినీ హతోస్మి అనిపించింది. ఇక త్వరలో భరద్వాజ శర్మ దీనికి అండకాబోతున్నాడు. ఇక దీనిని జయించటం ఎవరికి సాధ్యం? ఆ అండ, ఏమండ, వయసులో పెద్దవాడు ఎన్నాళ్ళు దీనికి అండగా ఉంటాడు? అంటూ ఆగిపోయింది సుందరమ్మ. సుందరమ్మ మాటలకు స్వప్న కండల్లో నీరు తిరిగాయి. అమ్మా, భరద్వాజ శర్మగారు బాధ్యత గల పురుషుడు. ఆడదాన్ని పీక్కు తినే నేటి యువకులలా కాదు. మా నాయనగారిలాగా ఆయన గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్. ఒకవేళ ఆయన గారు నాకు దీర్ఘకాలం అండగా లేకున్నా నేను జీవించి ఉన్నంతకాలం ఎవ్వరి దగ్గర నా చేతిని చాపే పరిస్థితిని వారు నాకు కల్పించరు. అమ్మా, జీవితం అంటే చచ్చేదాకా పిల్లల్ని కనటం, ఆ పిల్లలకు పిల్లలు కలిగితే పెంచటం, ఇలాగా సంసారపు జంజాటంలో మునిగిపోవటమే జీవితం కాదమ్మా. అనంతమైన జీవనమనే రైలు ప్రయాణంలో మనం 2-3 స్టేషన్లు మాత్రమే పయనించి దిగిపోవాలమ్మా. నేను శర్మగారితో నా జీవితాన్ని పంచుకుంటాను. ఒకరిద్దరి పిల్లల్ని కనటమే కదా ఫ్యాషన్. ఆ ఇద్దరినీ కని ప్రయోజకులుగా చేస్తాను. వాళ్లను 21వ శతాబ్దంలోని పౌరులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాను. శర్మగారి సహచర్యం నాకు లభించినంతకాలం దానిని పొందుతాను. వారి అనంతరం ఈ జీవితాలకు అర్థమేమిటో శంకరమఠంలో శోధిస్తాను. అంతేకాని నీలాగా యావజ్జీవితం ప్రయోజకులైన పిల్లలను అది చేయి ఇది చేయని పీడించను. కన్నుల నుండి కారే నీటిని పమిట చెంగుతో తుడుచుకుంటూ అన్నది స్వప్న.
అంతా దిగ్భ్రాంతిగా చిన్నపిల్ల నోట వచ్చే పెద్ద మాటలను జీర్ణించుకుంటున్నారు. జనార్దనం మొదటిసారిగా తనతో సరిసమానస్తులతో మాట్లాడినట్లుగా అన్నాడు స్వప్నతో. స్వప్న, నీ వివేకానికి నా జోహార్లు. ఆ రోజున కోర్టులో విడాకుల సినిమా చూసి రమ్మన్న జడ్జి గారికి నీవిచ్చిన సమాధానంతోనే నీ తెలివితేటలను గ్రహించాను. అంత ఆస్తితో కక్షగట్టిన అత్తవారింటికెళితే నా గతి ఏంటి అని నీవు జడ్జిని నిలదీసి అడిగిన రోజున నా గుండెలు జల్లుమన్నాయి. రోజూ పేపర్లు చదువుతున్నా ఈ వరకట్నపు చావులు మనకు సంభవించవచ్చునన్న ఆలోచన నాకు రానందుకు సిగ్గుపడ్డాను. అమ్మా స్వప్న, పెద్దవాళ్లం పెద్దవాళ్లం అంటూనే పప్పులో కాలు వేశాం. ఆ పొరపాటును సరిదిద్దటానికి ఇంకా పొరపాట్లు చేయబోయాం. వరకట్న దాహంతో స్త్రీధనం తినాలన్న తపనలో మునిగిపోయిన ఆ దరిద్రపు కుటుంబంలోకి నిన్ను నెట్టటానికి మేము వెనకాడలేదు. అయినా చిన్నపిల్లవు, ధైర్యంగా మేం చేసిన పొరపాట్లను దిద్దుకొని నీ జీవిత మార్గం నీవు ఎన్నుకున్నావు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు జనార్దనం. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వప్న భరద్వాజ శర్మల వివాహం శంకరమఠంలో ఒక్క పూటలోనే జరిగిపోయింది. జనార్దనం, సరోజనమ్మ, సుందరమ్మ ఓ అరడజన్ మంది వారి బంధువులు మగపెళ్లివారిలాగా వివాహానికి వచ్చారు. వివాహపు ఖర్చు బహు కొద్దిదే అయినా దాన్ని శర్మగారే భరించారు. పెళ్లి కాగానే భోంచేసి ఎటువారు అటు వెళ్ళిపోయారు. జనార్దనం, సరోజనమ్మ, సుందరమ్మలు ఒక ఆటోలో తమ ఇంటికి చేరారు. భరద్వాజ శర్మ, స్వప్న మరో ఆటోలో తమ ఇంటికి చేరారు. భరద్వాజ శర్మ కొడుకు కానీ కూతుళ్ళు కానీ ఇంకా ఏ బంధువర్గం కానీ పెళ్లికి రాలేదు. స్వప్న భరద్వాజ శర్మ గారికి తన కృతజ్ఞతలు తెలుపుకుంది. స్వప్న, థ్యాంక్ యూ. స్వప్న, నేను యోగాభ్యాసిని. నీకోసం నా జీవితాన్ని ఇంకా డిసిప్లిన్గా నడిపి దీర్ఘకాలం జీవిస్తాను. నీవు చెత్వారంతో కళ్ళు కనపడక తలంతా ముగ్గుబుట్టలాగా అయిపోయి నీవు ముసలిదానివైపోయేదాకా నీకు తోడుంటాను. తథాస్తు అంటూ స్వప్న శర్మ పాదాలను స్పృశించింది. మరునాడు ఉదయం శర్మ కుర్చీలో కూర్చొని కాఫీని తాగుతూ ఉన్నాడు. యథాలాపంగా ఆ రోజు వచ్చిన దినపత్రికను చూస్తూ హఠాత్తుగా అతని దృష్టి ఒక వార్త మీద పడింది. స్వప్న, స్వప్న అంటూ కేక వేశాడు శర్మ. స్వప్న రివ్వున వచ్చి అతడి దగ్గరకు వచ్చి నిలబడింది. ఈ వార్తను చూడు అంటూ పేపర్ను స్వప్నకిచ్చాడు శర్మ. స్వప్న వార్తను పెద్దగా చదివింది. యువకుని ఆత్మహత్య అని హెడ్డింగ్ కలిగి దాని కింద ఇలా రాయబడి ఉన్నది. మోహన్ అన్న బ్యాంక్ ఉద్యోగి నిద్రమాత్రలు మింగి తన గదిలో ఆత్మహత్యను చేసుకుని చనిపోయాడు. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారకులు కాదు అన్న ఒక జాబు మృతదేహం పక్కన దొరికింది. కానీ మా విలేకరి మోహన్ జీవిత చరిత్రను సేకరించారు. మోహన్ అన్న యువకుడు భారీగా కట్నకానుకలు తీసుకొని 2 ఏళ్ల కింద వివాహం చేసుకున్నాడు. కానీ ఆ భార్యను కాపురానికి తీసుకొని పోలేదు. కాపురానికి తీసుకొని పోవటానికి ఇంకా భారీగా కట్నాలు వగైరాలు అడిగారని తెలిసింది. ఆ భార్య విసుగు చెంది విడాకుల దావా వేసి విడాకులు పొందింది మోహన్ నుండి. 20,000 రూపాయలు నెలకు 500 వంతున భరణం పొందింది. కానీ ఈ పిల్లకు ఇదే రోజున వేరొకరితో శంకరమఠంలో వివాహం జరిగింది. ఈమె మోహన్ నుండి తనకు వచ్చిన డబ్బును ఏమాత్రం తాకక ఆ మొత్తాన్ని తిరిగి మోహన్కి ఇచ్చివేసేట్లుగా తన లాయర్తో ఏర్పాట్లు చేసింది. విడాకుల అనంతరం మోహన్ కుటుంబపు ఆర్థిక స్థితి పూర్తిగా చితికిపోయింది. విడాకులు పొందిన పెద్దలు నచ్చజెప్పి పెద్ద మొత్తంతో సహా తన మాజీ భార్యను తనకు అప్పగిస్తారని ఈ యువకుడు బాగా ఆశ పెట్టుకున్నట్లు తెలిసింది. ఆ ఆశ నిరాశ కావటంతో ఈ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిసింది. ఇది వరకట్నపు చావే అని మా విలేకరి అంటున్నాడు. అయితే ఇంకో రకంది. యువకులు అత్తవారి నుండి భారీగా వరకట్నం తీసుకుందామని ఆశించి ఆ ఆశ ఫలించక ఆత్మహత్యలకు పాల్పడతారా ఇక ముందు? ఏమైనా ఈ చావు వరకట్నపు దురాశ చావు అని అనవచ్చుననుకుంటాను. ఎవడి విలేకరి, చాలా దారుణంగా రాశాడు అన్నాడు శర్మ. ఏం దారుణంగా లేదు, నన్ను అడిగితే ఇంకా 4 మాటలు చెప్పి ఉందును. ఈనాటి యువకులంతా పరాన్న బుక్కులు. యుక్త వయసు వచ్చేదాకా తల్లిదండ్రులను పీక్కొని తింటారు. ఆ తర్వాత అత్తవారిని పీక్కొని తింటారు. పీక్కొని తినటానికి ఎవ్వరు చిక్కకుంటే ఆత్మహత్యల పాలనో హత్యల పాలనో పడతారు. ఈ మోహన్ పరమ పిరికివాడు. తల్లి మాటలు విని చేసుకున్న దాన్ని ఏలుకోలేని అసమర్థుడు. పక్షవాతంతో ప్రమోచర్గా రిటైర్ అయి మంచాన పడి ఉన్నాడు తండ్రి. పెళ్లి చేసి పంపిన అక్క తిరిగి పుట్టింటికొచ్చి కూర్చున్నది. పెళ్ళీడు ఒక అక్క, 2 చెల్లెళ్ళు అలో లక్ష్మణ అంటూ అటు ఉద్యోగాలు దొరకక ఇటు మొగుళ్ళు చిక్కక అల్లాడుతున్నారు.
అలాంటి కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేర్చుదామని లేకుండా ముసలితల్లి ఏదైనా కుటుంబ బాధ్యతను వదిలి పారిపోతాడా పిరికి పంద? ఏమైనా రెండేళ్ల క్రింద ప్రారంభమైన నా సాంప్రదాయపు వరకట్నపు వివాహమన్న దుస్వప్న పీడ ఈనాటితో విరగడైపోయింది. భరద్వాజ శర్మ దిగ్భ్రాంతిగా తన భార్య వంక చూశాడు. ఇంతటితో అత్తగారింటికి దారేది అనే నవల సమాప్తం. మళ్ళీ మరొక మంచి నవలతో కలుసుకుందాం. ధన్యవాదాలు.